हेलो हाय गाइस, वेलकम बैक टू अवर चैनल आरआरटी गेमर। ई रोज मन टॉपिक वच्चेसी वन टैप्स गाइस। वन टैप्स एला कोट्टालनेदी मन टॉपिक ई रोज। ये गन्स अन्ना डबल बैरर आर M500 डिजर्ट ईगल वुड पिकर इंका एसकेएस इला चाला गन्स उन्नाय गाइस वन टैप्स कोट्टेवी। आटिल्लो ये गन कन्ना सरे मेन गा ई 5 स्टेप्स अनेवी मीरु फॉलो अयिते मीरैते ईजीगा वन टैप्स अनेवी कोट्टोच्चु। మీకైతే ఇప్పుడైతే నేను 5 స్టెప్స్ అయితే చెప్తాను చూడండి గాయస్. ఈ స్టెప్స్ అన్ని మీరు ఫాలో అవ్వండి, ఇంకా 1 స్టెప్స్లో మీరే కింగ్ అయిపోతారు. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా ఛానల్కి కొత్తగా వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకేమన్నా లైక్ చెప్తే లైక్ అయితే కొట్టేయండి గాయస్. లెట్ స్టార్ట్ అవర్ వీడియో. స్టెప్ నెంబర్ 1 గాయస్, ఇది స్టెప్ నెంబర్ 1 వచ్చేసి మొబైల్ యొక్క సెన్సిటివే గాయస్. మీరైతే మంచి మొబైల్ ఉండాలి గాయస్. మీ దగ్గర 1 స్టెప్స్ అయి బాగా పడాలంటే మొబైల్ అనేది ఫ్రీగా ఉండాలి. మనకి గేమ్ ఆడినప్పుడు మూమెంట్ స్పీడ్ బాగోవాలి. అండ్ సెన్సిటివిటీ చూడండి గైస్, 100 నేనైతే ప్రిఫర్ చేస్తా గైస్. 100 వాడండి మీరు కూడా. నేను కూడా 100 యూస్ చేస్తున్నా, మీరు కూడా 100 యూస్ చేయడానికి ట్రై చేయండి. 100 అయితే సూపర్ పడుతుంది డ్రాగ్. ఒకవేళ మీ మొబైల్ 100కి సరిగ్గా వర్క్ అవ్వకపోతే ల్యాగ్ అవుతుంది అనుకుంటే వేరే సెన్సిటివ్ ట్రై చేయండి. కానీ ల్యాగింగ్ మొబైల్స్లో 1 టాప్స్ కష్టం గైస్. కొంచెం ఎక్కువ మొబైల్ అనేది కొంచెం మంచిదే ఉండాలి. అండ్ మొబైల్స్లో డిపిఐ అని ఉంటుంది. మయాన్న తరచుగా చాలామంది డిపిఐ అంటున్నారు, ఏంటని చెప్పి మీకు ఏమైనా డౌట్ ఉండొచ్చు. కానీ డిపిఐ యూస్ చేయడం కన్నా యూస్ చేయకుండా ఆడమే బెటర్ గైస్. డిపిఐ యూస్ చేయడం వల్ల మన మొబైల్ అనేది పోయే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ మీరు డిపిఐ గురించి తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గైస్. నేనైతే డిపిఐ గురించి కూడా ఒక వీడియో చేస్తాను. ఇప్పుడు మొబైల్ ఒక సెన్సిటివ్ అయిపోయింది గైస్. స్టెప్ 1 అయిపోయింది. ఇప్పుడు స్టెప్ 2కి అయితే వెళ్ళిపోదాం చూడండి. స్టెప్ 2 గైస్, స్టెప్ నెంబర్ 2 వచ్చేసి ఏం గైస్, ఏం. ఆ ఏం అనేది ఎనిమీకి ఏమైన వెంటనే రెడ్ కలర్లో ఉంటుంది. అప్పుడు డ్రాగ్ లాగేస్తే డ్రాగ్ పడుద్ది అని అయితే అనుకోకండి. ఎనిమీ బాడీ పైన ఉంటేనే డ్రాగ్ పడుద్ది గైస్. పక్కన కానీ బాడీ కింద ఉంటే కానీ పడదు. ఇప్పుడు చూడండి, తన చెస్ట్ పైన ఏముంది, లాగాను డ్రాగ్ అనేది హెడ్ షాట్ పడిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి ఏమనేది బాడీకి లేకుండా పక్కన పెట్టి లాగుతా చూడండి. ఏమనేది పక్కన ఉంది, డ్రాగ్ లాగాను కానీ డ్రాగ్ అనేది పడలేదు. చూసారు కదా గాయస్. సో ఏం అనేది బాడీ పైన ఉండేలా చూడండి. అండ్ ఇప్పుడు కాల్ మీద ఉంది చూడండి, కాల్కి ఏం చేశా, డ్రాగ్ లాగాను డ్రాగ్ పడలేదు. పడదు గాయస్, డ్రాగ్ అనేది పడదు. ఇప్పుడు చూడండి, పక్కన ఉండి లాగాను పడలేదు, కానీ బాడీ మీద ఉండి లాగితే డ్రాగ్ పడిపోయింది. డ్రాగ్ అనేది బాగా పడాలంటే ఖచ్చితంగా ఏం అనేది ఎనిమి యొక్క బాడీ పైన ఉండేలా చూడండి గాయస్. ఇది ఒకటి సెకండ్ స్టెప్ వచ్చేసి గాయస్. స్టెప్ నెంబర్ 3 వచ్చేసి ఈ రేంజ్ గాయస్ చూడండి. ఇంత లాంగ్ రేంజ్లో డబుల్ బ్యారర్తో కొడితే అసలు ఈ డ్యామేజ్ కూడా పడట్లేదు. సో కొంచెం మిడ్ రేంజ్ నుండి కొట్టడానికి ట్రై చేయండి గాయస్. అంత మరీ లాంగ్ రేంజ్ నుండి కొట్టినా అసలు పడదు. మీరు మరీ షార్ట్ వెళ్ళినా డ్రాగ్ పడదు. కొంచెం మిడ్ రేంజ్ తనకి చూడండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎనిమి ఉన్నాడు. ఆ ఎనిమికి కొంచెం మిడ్ రేంజ్ వచ్చాను, ఏం బాడీ మీద ఉంది, డ్రాగ్ లాగాను, హెడ్ షాట్ అంతే గాయస్. ఇదే విధంగా కొట్టచ్చు. ఇప్పుడు చూడండి, షార్ట్ రేంజ్ చూపెడతా. షార్ట్ రేంజ్ డ్రాగ్ లాగాను అయినా పడలేదు. మళ్ళీ తన దగ్గరికి వెళ్ళాను, ఏం బాడీ మీద పెట్టాను, డ్రాగ్ లాగాను, అయినా డ్రాగ్ లెగల. బాడీకి మాత్రమే బుల్లెట్ అనేది తగిలింది. సో డ్రాగ్ లెగాలి అంటే కొంచెం మిడ్ రేంజ్ ఉండడానికి ట్రై చేయండి మ్యాక్సిమం. మరీ షార్ట్ రేంజ్ ఉన్నా కొంచెం లాంగ్ రేంజ్ ఉన్నా డ్రాగ్ అనేది పడదు. మిడ్ రేంజ్ ఉండి కొడితే బాగా పడుద్ది డ్రాగ్ అనేది. గాయస్, స్టెప్ నెంబర్ 4 వచ్చేసి డ్రాగ్ గాయస్. మనం నార్మల్గా లాగినట్టు ఇలా నెమ్మదిగా డ్రాగ్ లాగకూడదు. అలా నెమ్మదిగా లాగితే మనకి ఏఆర్ఏమో లాంగ్ రేంజ్కి డ్రాగ్ బాగానే పడుతుంది, కానీ డబుల్ బ్యారర్కి పడదు. ఈ షార్ట్ గన్కి ఒకేసారి డ్రాగ్ అనేది స్పీడ్గా పైక్ అనేది లాగాలి. చూడండి, ఇప్పుడు దీంతో అలా నెమ్మదిగా లాగితే మనకి డ్రాగ్ అనేది లెగదు. అలా ఒక్కో బుల్లెట్ ఫైర్ అయ్యే గన్స్కి అయితే డ్రాగ్ అనేది లేస్తుంది. కానీ ఈ 1 టాప్లకి డైరెక్ట్ ఒకేసారి డ్రాగ్ అనేది ఫాస్ట్గా పైక్ అనేది లాగాలి గాయస్. ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. డ్రాగ్ ఒకవేళ ఫాస్ట్గా లాగకపోతే మీకు డ్రాగ్ అనేది పడదు గాయస్. 4 స్టెప్లు అయితే చూసారు కదా. మీరు ఈ 4 స్టెప్లు చేసి అన్నీ చేసినా సరే 5 స్టెప్ చేయకపోతే మీకు అయితే 1 టాప్స్ అనేవి పడవు గాయస్. 5th స్టెప్ వచ్చేసి గన్ స్కిన్ అండ్ ప్రాక్టీస్ గాయస్. మీరైతే డిఫరెంట్ గన్ స్కిన్స్ పెట్టండి. గన్ స్కిన్స్ ఉండాలి. గన్ స్కిన్స్ ఉంటే డ్రాగ్ అనేది బాగా పడుద్ది కొన్ని గన్ స్కిన్స్కి. అండ్ ప్రాక్టీస్ చేయాలి గాయస్. మీరు ప్రాక్టీస్ చేస్తేనే మీకు డ్రాగ్ అనేది పడుద్ది. డైలీ ఎంతో కొంత సమయం ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. గేమ్ ఆడతారు కదా, అదే టైంలో కొంత టైంను అయితే ప్రాక్టీస్కి అయితే మీరైతే కేటాయించండి. మనకి ట్రైనింగ్ కూడా అవైలబుల్గా ఉంది. ట్రైనింగ్ ఆడండి, డ్రాగులు నేర్చుకోండి, పైకి డ్రాగ్ లాగడం ఎలాగా, రకరకాలుగా సెట్టింగ్స్ మారుస్తా, ఫైర్ బటన్ చేంజ్ చేస్తా, అవన్నీ చేంజ్ చేస్తా మనమైతే ప్రాక్టీస్ అనేది చేయొచ్చు గాయస్.
అండ్ ప్రాక్టీస్ అయిపోతే ఎవరికి కూడా గేమ్ ప్లాన్ అనేది రాదు గైస్. నేను కూడా చాలా ప్రాక్టీస్ చేసిన తర్వాతే మనకి వన్ ట్యాప్స్ అనేవి వస్తాయి, ఎవరికన్నా సరే నాకనే కాదు ఎవరన్నా సరే. సో మీరైతే ప్రాక్టీస్ అయితే చేస్తేనే మీకైతే గేమ్ ప్లాన్ అనేది బాగా వస్తుంది. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి గైస్. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోండి. బై ఫ్రెండ్స్.